ప్రపంచవ్యాప్తంగా మానవాళిని వణికిస్తున్న కరోనా మహమ్మారి నానాటికి విస్తరిస్తుంది. ప్రజల అవగాహన పెరిగితే తప్ప నియంత్రించలేమని వైద్యులు చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలో వాహనదారులు ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు అనంతపురం జిల్లా పుట్టపర్తి కొత్తచెరువు మండలం అపులొల్లపల్లి గ్రామానికి చెందిన రాజగోపాల్ ఓ అడుగు ముందుకేశారు. కరోనాను బందీగా చేస్తామంటూ ప్రత్యేక నమూనాను తయారు చేసి రహదారి పక్కన ఏర్పాటు చేశారు. ఇనుప చువ్వల నడుమ కరోనా నమూనాను బంధించారు. భౌతిక దూరం పాటిద్దాం, కరోనాను తరిమేద్దాం, జాగ్రత్తలు పాటించండి అంటూ నినాదాలు రాశారు. ఆ దారిన వెళ్లే ప్రతి ఒక్కరూ దీనిని ఆసక్తిగా తెలిగిస్తున్నారు. నా పేరు రాజగోపాల్, అనంతపురం జిల్లా కొచ్చెరువు మండలము అప్పల్లపల్లి పెనగొండ బై రూట్లో ఉంది. నేను ఇక్కడ సిమెంట్ బెంచీలు కొత్త కొత్తగా అన్ని వస్తువులన్నీ నేను తయారు చేస్తూ ఉంటాను. సిమెంట్ బెంచీలు, టేబుళ్ళు, మంచాలు, కిటికీలు అన్నీ సిమెంట్లోనే తయారు చేస్తూ ఉంటాను. కరోనా విషయమై కరోనా ప్రపంచాన్ని అల్ల కల్లోలం చేసేస్తూ ఉంది. ఏం చేయాలో ఏమో తెలియకుండా ఉండే పరిస్థితి ప్రతి ఒక్కరికి కష్టమైపోతూ ఉంది. కాబట్టి నా వంతుగా ఏదైనా ఈ అడ్వైజ్ 10 మందికి తెలిసేటట్లుగా, నేను ఏదో చెప్పేటట్లుగా ఉండాలని, నేను ఎందుకు ఇది చేయకూడదు అని కొన్ని రోజులు కష్టపడి ఈ కరోనా నమూనాను తయారు చేసి రోడ్లో పెట్టి దాని చుట్టూ ఇనుప చువ్వలు అన్నీ తయారు చేసి పెట్టి 10 మంది వచ్చి చూసుకొని పోయేసి అవగాహన చేసుకుంటారని నేను ఇచ్చేస్తా ఉన్నాను. దాని మీద కూడాను భౌతిక దూరం పాటిద్దాం, కరోనాను తరిమేద్దాం, జాగ్రత్తలు పాటించండి, చేతులు శుభ్రం చేసుకోండి, మాస్కులు ధరించండి తప్పనిసరిగా అని నా వంతుగా నేను దీనికి ఇది చేసినాను.